హలో ఫర్ డేస్ ఇవాళ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ పొడి కారం కూర ఇది ఎలా చేయాలో చూసేద్దాము హలో అండి నేను మీ మీనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విందు వినోదం సో ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాము ఇక్కడ ముందు నేను కిలో చిక్కుడుగాయలు అనేవి తీసుకున్నాను వాటిని కొంచెం నారా అనేది తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఇక్కడ నేను ముక్కలు అనేవి పూర్తిగా ఉడికించుకుంటున్నాను అలా బాయిల్ అయిన తర్వాత వాటిని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి అయితే ఇప్పుడు మనకి కూరలో కావాల్సిన పొడి అనేది ఎలానో తయారు చేసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకొని పావు కప్పు పల్లీలు కొంచెం దూరగా వేయించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి దూరగా వేయించుకోవాలి అలా వేగినాక పావు కప్పు ఎండి కొబ్బరి లేదా మీ దగ్గర ఎండి కొబ్బరి ముక్కలు ఉంటే అవైనా వేసి వేయించుకోవచ్చు ఇవన్నీ సన్నటి మంట మీద వేయించుకున్నాక ఒక గిన్నెలో వేసుకొని చల్లార్చుకొని అందులో ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు అనేవి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం అన్నీ వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం పొడి కొట్టుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరగ్గా కొట్టుకున్నా పర్వాలేదు అలా పట్టుకున్న పొడిని పక్కన పెట్టేసుకోండి ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ ఎండుమిర్చి కరివేపాకు రెబ్బలు ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి ఆ తర్వాత పావు చెంచా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది అందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర అనేది వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ చిక్కుడుగాయ కూర అనేది చపాతీతో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది బీన్స్లో చాలా మినరల్స్ విటమిన్స్ బరువు తగ్గడానికి కావాల్సిన ఫైబర్ ఇంకా చాలా పోషకాలు అనేవి ఉన్నాయి నువ్వులు తినటం వల్ల మన జీవక్రియ అనేది మెరుగుపడుతుంది జుట్టు ఎముకలు చాలా బలంగా అవుతాయి ఇంకా పల్లీల్లో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి రోజుకు ఒక గుప్పెడు పల్లీలు తింటే చాలా ఆరోగ్యం అంటారు సో ఇంత రుచికరమైన వంట అనేది మీరు తప్పకుండా చేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చిందండి సో మీరు కూడా మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లోనే ఉండండి ఆరోగ్యమైన ఫుడ్ తినండి స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ